ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అటు అధికారులకు ఇటు నాయకులకు చురుకలంటించారు. కొండాపురం మండలం మరిగుంటలో మంగళవారం జరిగిన పార్టీ విజయోత్సవ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. మరిగుంట గ్రామంలో ఎస్సీ కాలనీలో పార్టీ జెండా ఆవిష్కరణ, పోతురాజు ఆలయంలో పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన వద్దకు మహిళలు వచ్చి పలు సమస్యలు చెప్పారు. పదేళ్లుగా ఒరిగి ఉన్న విద్యుత్ స్తంభం సమస్యను చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడి నుంచే విద్యుత్ అధికారులతో ఫోన్లో మాట్లాడి వారి నిర్లక్ష్య వైఖరిపై మండిపడ్డారు. వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆర్థిక వ్యవస్థ బాగలేకపోయినా ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెరవేర్చారన్నారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న కూటమి నాయకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తాను 6 మండలాల్లో తిరిగి పంపిణీ చేసినట్లు చెప్పారు. కొన్ని విషయాలపై ఆయన ఘాటుగా స్పందించారు. తన పేరుతో ఎవరైనా అక్రమ వసూళ్లకు పాల్పడితే వెంటనే సమాచారం ఇవ్వాలని నియోజకవర్గ ప్రజలకు తెలిపారు. అధికారులకు పనిచేయాల్సిన బాధ్యత ఉందని, ఒక్క రూపాయి లంచం ఇవ్వకుండా పనిచేయించుకోవాలని సూచించారు. తాను ఏ గ్రామానికి వస్తే అక్కడి అధికారులంతా అందుబాటులో ఉండాలని తేల్చి చెప్పారు. అదేవిధంగా ఏ పంచాయతీలో నాయకులు వారి గ్రామాల్లోనే పెత్తనం చేసుకోవాలని పార్టీ నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ ఓంకారం, నాయకులు పోలినేని రమేష్, చిట్టాబతిన మాచర్ల, పాపారాయుడు, చాగంటి కృష్ణ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మన్నెట్టి వెంకటరెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు చిరంజీవి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ కొండాపురం మండలం మర్రిగొండ గ్రామంలో ఉన్నాము. పోతురాజు చెన్నకేశ్వర స్వామి దేవస్థానం దగ్గరికి వచ్చున్నాం. ఈ రోజున కార్యక్రమం జరిగింది. నిన్న దాదాపుగా మనం 95% పెన్షన్ కార్యక్రమం కంప్లీట్ చేసుకొని నిన్న దాదాపుగా 6 మండలాలు తిరగడం జరిగింది. 95% పెన్షన్ కార్యక్రమం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఏదైతే బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఏదైతే మనం ఉమ్మడి మేనిఫెస్టోలో హామీ ఇచ్చున్నారో అవి ఒక్కటొక్కటి చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఆర్థిక పరిస్థితి గురించి పూర్తిగా అవగాహన ఉన్నా లేకపోయినా కూడా ఈ రోజున బాబు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకొని 1 జూలై 7,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది. వాలంటీర్ వ్యవస్థ అంతా ఉండాలి, వాలంటీర్లే చేయాలి, వాలంటీర్లు చేస్తేనే మనం చేయగలం అని ఇంతకుముందు రకరకాలుగా మాట్లాడారు. అయినా కూడా నిన్న ఓన్లీ సచివాలయం స్టాఫ్ తోటే చేయడం జరిగింది. సరిగా కానీ దీన్ని లీడర్షిప్ సరిగా ఉండి బాబు గారు లాంటి నాయకుడు రాష్ట్రానికి ఉంటే అది ఎలా అవుతుంది అనేది ఒక్కరోజులో మనం చూడగలిగాం. 95% పెన్షన్ కార్యక్రమం నాకు తెలిసి డిఆర్డీఏ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. ఏ రోజున కూడా మొదటి రోజు 95% పెన్షన్ కార్యక్రమం ఎప్పుడు అవలా ఈ రోజు వరకు అది చాలా గొప్పగా జరిగింది కార్యక్రమం. దానికి అందరూ కూడా మీ ఊరు ప్రజల, మీ ఊరి లీడర్స్కి కానీ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ నాయకత్వం అంతా కూడా నిన్న దాదాపుగా మొదట 6 గంటల నుంచి రాత్రి 8 గంటల దాకా రోడ్ల మీదనే ఉన్నారు. అందరూ నాయకులు రోడ్ల మీదకి వచ్చి మనం ప్రజలకు దగ్గరగా ఉండాలి, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో అందరు నాయకులు రోడ్ల మీదకి వచ్చినప్పుడు కార్యక్రమం ఎంత విజయవంతం అవుతుందనేది నిన్న ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. మనం ఏ నాయకుడైనా కూడా, ఊరు నాయకుడైనా అవ్వచ్చు, మండల నాయకుడు అవ్వచ్చు, నేనవ్వచ్చు, ఎవరైనా కూడా ప్రజలకు ఎంత దగ్గరగా ఉంటేనే మనం అంత తొందరగా వాళ్ళ సమస్యలు అర్థం చేసుకొని పరిష్కారం తీసుకొని ముందుకు పోగలం. ఒక్కొక్క సమస్యను మనం పరిష్కరించుకుంటూ ముందుకు పోదాం. మర్రిగొండ గ్రామంలో అందరికీ కూడా నేను హామీ ఇస్తూ ఉన్నాను, మళ్ళీ ఇంకొకసారి గ్రామాలకు వస్తాను. అలాగే ఇక్కడ చదువుకున్న ఒక అమ్మాయి, ఒక అబ్బాయి కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. మీ పేరేంటమ్మా? చంద్రశేఖర్. పాప పేరు? మానస. మానస, వీళ్ళిద్దరు చదువుకున్న వాళ్ళు ఏంటంటే ఆ గ్రామస్థాయి నాయకులనే దగ్గర కూర్చోబెట్టుకొని ఆ టెక్నాలజీ వాడుకొని ఒక షీట్లో అన్ని మొత్తం సమస్యలన్నీ లిస్ట్ చేసి దాన్ని ట్రాక్ చేసుకునే దానికి వీలుగా వాళ్ళిద్దరిని వాలంటీర్లుగా వర్క్ చేయమని జరిగింది. మనకు ఎమ్మెల్యే ఆఫీస్కి వాళ్ళు పాపం సుముఖత వ్యక్తం చేశారు. 2-3 గంటలు వాళ్ళు పనిచేసినా చాలు మనకు నెలకి ఆ సమస్యలన్నీ లిస్ట్ చేసుకొని ఒక్కొక్కటి ట్రాక్ చేసుకుంటూ రావచ్చు. మీరిద్దరు కూడా గ్రామస్థాయి నాయకులతో కూర్చోండి, కూర్చొని మీ గ్రామ అభివృద్ధికి మీరు కష్టపడండి. నేను ఎవరి గురించో నేను చెప్పడం లేదు, మీ గ్రామ అభివృద్ధికి మీరు కష్టపడండి. అందరూ కూడా కలిసాలండి. ఒకటి, ఒక పంచాయతీలు ఇంకొక పంచాయతీ పెత్తనాలన్నీ ఆపేసేయండి. ఎవరైనా కూడా ఒక పంచాయతీకి సంబంధించినంత వరకు ఆ పంచాయతీ నాయకులు కానీ వాళ్లే కూర్చొని పరిష్కరించుకుంటారు సమస్యలు. వాళ్ళకి తెలుసు, అందరు పెద్దోళ్ళు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, బయట వాళ్ళు వచ్చి సహాయం చేయాల్సిన అవసరం లేదు. ఏ పంచాయతీ నాయకులు ఆ పంచాయతీలో సమస్యలు పరిష్కరించుకుంటా ముందుకు పోదాం. మనం అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మీకు ఏ సమస్య వచ్చినా కూడా నా దగ్గరికి ఆఫీస్కి రండి. అలాగే నిన్న మన సీతారాంపురంలో కూడా చెప్పడం జరిగింది, నా పేరు చెప్పి కానీ లేకపోతే మా కుటుంబ సభ్యుల పేర్లు చెప్పి కానీ లేకపోతే మా బంధువులు కానీ ఎవరైనా ఇక్కడ 8 మండలాల్లో ఉన్న బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కూడా ఒక రూపాయి మిమ్మల్ని తీసుకురమ్మని చెప్పినా కూడా నా దృష్టికి తీసుకురండి. అలాగే అధికారుల దగ్గర కూడా ఎక్కడా కూడా మీరు 1 రూపాయి ఇవ్వాల్సిన పని లేదు.
గవర్నమెంట్ అధికారులు ఎవరైనా కూడా మీకు పనిచేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. ఎక్కడ కూడా ఒక రూపాయి లంచం ఇవ్వడం కానీ అటువంటి ఏమి చేయమాకండి. ఏది వచ్చినా కూడా నా దృష్టికి తీసుకురండి. మీకు చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది, మాకు మా బాధ్యత గవర్నమెంట్ అఫీషియల్స్గా నాకు ఆ బాధ్యత ఉంది. దయచేసి అన్నీ నా దృష్టికి తీసుకురండి. మనం యాంటీ కరప్షన్ లేకుండా మనం ముందుకు పోదాం. ఒక్కొక్క పని కూడా మనం ముందు చేసుకుంటూ ముందుకెళ్దాం. కొన్ని పనులు లేట్ అవ్వచ్చు, కొన్ని పనులు తొందరగా అయ్యే ఉంటాయి. కొంతమంది ఊళ్ళో పాపం లేడీస్ కొంతమంది మన దగ్గరికి రావడం జరిగింది. ఆ ఆడపడుచులు కొంతమంది వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకోవడం జరిగింది. ఒక స్తంభం ఒకటి ఎప్పటి నుంచో 10 ఏళ్ళ నుంచి ఉంగిపోయి ఉందంట స్తంభం. దాన్ని పట్టించుకునే దానికి దిక్కు లేదు. ఇక్కడికి వస్తే ఎడబోయాడు లైన్ మ్యాన్. ఎడబోయాడు లైన్ మ్యాన్ లేడు. ఇక్కడ అధికారులతో కూడా ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. నేను గ్రామానికి వచ్చినప్పుడు ఆ గ్రామంలో అందుబాటులో ఉండే గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ నా దగ్గర ఉండాలి. ఇక్కడ నాకు తెలిసి ఒక్కరు లేరు. ఇక్కడ క్లియర్గా చెప్తా ఉన్నా వాళ్ళు ఎక్కడున్నారో క్లియర్గా మెసేజ్ కానీ చూసుకుంటే ఏంటంటే ఎప్పుడైనా సరే గ్రామానికి వచ్చినప్పుడు గ్రామాల్లో అందుబాటులో ఉన్న అఫీషియల్స్ అందరూ నా దగ్గర ఉండాలి. ఇప్పుడు లైన్ మ్యాన్కి చెప్పి ఆ స్తంభం గురించి మాట్లాడదామంటే లైన్ మ్యాన్ నాకు అందుబాటులో లేడు. సో ఇవన్నీ చూడడం జరుగుతుంది. ఒక్కటొక్కటి మనం అన్ని సర్దుబాటు చేసుకుందాం. ఒక్కటొకటి అన్ని చేసుకుని వాళ్ళకందరికీ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అందరూ ధైర్యంగా ఉండండి. పోలీస్ కేసులు ఇంతకుముందు అయిన పోలీస్ కేసులు కానీ అలాగే సిపిఎస్ గురించి మన టీచర్స్ మన అధ్యాపకులు కొంతమంది రావడం జరిగింది. సిపిఎస్ గురించి ఉద్యమాలు చేసినప్పుడు వాళ్ళ మీద కేసులు కూడా ఉన్నాయి. వాటన్నింటికి కూడా రివ్యూ చేయడం జరుగుతూ ఉంది. చట్టపరంగా మనం అన్ని చర్యలు తీసుకుందాము. ఎక్కడ ఎవరైనా కూడా ఎవరైనా వచ్చి మిమ్మల్ని బెదిరించినా ఎవరైనా కూడా మన లోకల్ పార్టీ వాళ్ళు బెదిరించినా ఎవరు బెదిరించినా బెదిరింపులకు ఎవరు తలపగాల్సిన అవసరం లేదు. మీ వెనకాల కాకల సురేష్ ఉన్నాడని చెప్పండి. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు.